భక్తుడు కర్మ భక్తి యోగ జ్ఞానాలు వాని అంతఃశాఖలు మనిషిని గజిబిజి చేస్తాయి. పెద్దలు చెప్పిన ప్రకారం నడుచుకోవడం ఒకటే సరైన మార్గం. దేనిని అవలంబించడం? స్మృతులను శోధించలేను, అవి అపారములు. అందువల్ల నన్ను కరుణించి మార్గం చూపండి. బ్రాకెట్లో బదులు లేదు. అంతే, భక్తుడు అడిగాడు, ఏ భగవాన్, కర్మయోగం అంటున్నారు, భక్తి యోగం అంటున్నారు, యోగం అంటున్నారు, జ్ఞానం అంటున్నారు, వీటిలో అంతఃశాఖలు ఎన్నో ఉన్నాయి, మనిషిని గజిబిజి చేస్తున్నాయి, మేము ఏం అవలంబించాలి, ఏ యోగాన్ని అవలంబించాలి? మహర్షి, పెద్దలు చెప్పిన ప్రకారం నడుచుకోవడం ఒకటే సరైన మార్గం. దేనినే అవలంబించడం? శృతులు అంటే వేదాలు, స్మృతులు ఋషులు చెప్పినటువంటి, మేము శోధించలేము, ఎందుకంటే అవి అపారమైనటువంటి శాస్త్రాలు, ఎన్నో శ్లోకాలు లక్షల శ్లోకాల్లో ఉంటాయి, సంస్కృతంలో ఉంటాయి, మేము వాటిని శోధించలేము, సాధించలేము, మరి మాకేది మార్గం? అవి అపారములు, అందువల్ల నన్ను కరుణించి ఏమైనా మార్గం చూపండి అని అడిగాడు. భగవాన్ బదులివ్వలేదు, భగవాన్ బదులివ్వలేదు కానీ మౌనం. అంటే ఆయన ఆన్సర్ చెప్పగానే చెప్పాడు ఏమని, నీవెవరో తెలుసుకొని మౌనంగా ఉండు, సుమ్మా ఇర్రు, అదే సమాధానం. ఏం చేస్తావు నాయన, ఇంతకుముందే చెప్పాడు ఆయన, ఇంతకుముందు భాషణములో మరణించిన తర్వాత ఏమవుతాడు, మరణించకముందు ఎలా పుడతాడు, ఏ లోకానికి వెళ్తాడు, అక్కడ ఎన్నాళ్ళు ఉంటాడు, అక్కడ పిండం ఎన్నిసార్లు చేయాలి, ఇక్కడ ఎన్ని, అవన్నీ వ్యర్థమయ్యా, వాటన్నిటిని గురించి శోధించబాకు, మనసు పాడవుతుంది, సత్సాంగత్యము చేసి జ్ఞాన మార్గముల విచారణ చేసి నేనెవరో తెలుసుకొని ఆ పరబ్రహ్మమే నా యందు ఉన్నది, ఇన్ని యోగాలు ఎందుకయ్యా? ఏనన్నా ఇంతకుముందు శ్లోకంలో మనం కూడా చదివాం కదా, యోగరత్వవా భోగరత్వవా సంగరత్వవా సంగ విహీన యస్య బ్రహ్మ నిరమతే చిత్తం నందతి 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 ఏవా. ఎవరి మనస్సు పరబ్రహ్మములో చిత్తములో నిలిచి ఉంటుందో అతని యొక్క మనసు పరిపూర్ణమైనటువంటి ఆత్మస్థితిని ఆనందాన్ని పొందుతూనే ఉంటుంది. అతను యోగంలో ఉన్నాడా, భోగంలో ఉన్నాడా, సంఘంలో ఉన్నాడా, సంఘ విహీనుడై ఉన్నాడా? అనవసరమండి. కాబట్టి విచారణ జ్ఞానం, నేనెవరు అన్నటువంటి భావన నీకు కుదుట పడితే ఆ జ్ఞాన విచారణ మార్గం ఎక్కడైనా ఎప్పుడైనా సులభంగా చేయవచ్చు. దీనికి ఏ ఖర్చులు లేవు, ఏ నియమ నిబంధనలు లేవు, ఏ వ్రతాలు లేవు, ఎక్కడ ఎప్పుడు ఎలా అయినా చేయవచ్చు. అలా చేసుకొని నేను పరబ్రహ్మ స్వరూపాన్నే అని నీకు నీవే అనుభవాన్ని తెచ్చుకుంటే ఏ యోగమైనా పర్వాలేదండి, అది భక్తి అయినా జ్ఞానమైనా యోగమైనా పర్వాలేదు, నీకు నీవే ఆ పరబ్రహ్మ సత్యాన్ని తెలుసుకొని మౌనంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని అంతర్ముఖులు అవ్వండి అని భగవాన్ మనందరికీ సెలవిస్తున్నాడు.